ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇంకో 6 డేస్ లో రిపబ్లిక్ డే అయితే ఉంది మనకి ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ లో సేల్స్ అయితే స్టార్ట్ చేశారు అన్ని మొబైల్స్ కి ఆఫర్స్ అయితే విభత్సంగా ఇచ్చారు ఈసారి ఫ్లిప్‌కార్ట్ ప్రతిసారి మంచి ఆఫర్స్ ఇచ్చేది ఈసారి అమెజాన్ మంచి ఆఫర్స్ ఇచ్చింది ఫ్లిప్‌కార్ట్ ఎందుకో వెనక్కి తగ్గింది అమెజాన్ లో మనకి మంచి బడ్జెట్ లో చాలా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆఫర్స్ గురించి మనం ఒక లుక్ ఇద్దాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనకి అమెజాన్ లో చూసుకున్నట్లయితే ఒకసారి అమెజాన్ లో ఆఫర్స్ చూద్దాం ఈసారి అమెజాన్ లోనే బెటర్ ఉన్నాయి ఆఫర్స్ ఫ్లిప్‌కార్ట్ కంటే ప్రతిసారి ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్స్ ఇచ్చేది ఈసారి అమెజాన్ బెస్ట్ ఆఫర్స్ ఇచ్చింది ఇక్కడ గ్రేట్ ఇండియన్ సేల్ అని చెప్పేసి యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే మనకి ఆఫర్స్ అయితే తీసుకుని వచ్చింది దీంట్లో మనకి 1+60 6GB ర్యామ్ వేరియంట్ ఇది 2000 ఎక్కువకి ఎక్స్చేంజ్ ఆఫర్స్ లో మనకి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే 6 మంత్స్ నో కాస్ట్ కూడా ఉంది దీనికి నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే Redmi Y2 ఉంది Redmi Y2 8000కు ఉంది 8000కి Redmi Y2 తీసుకోవడం వేస్ట్ దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మనకి మొబైల్ చాలా ఉన్నాయి అవి తీసుకుంటే బెటర్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే Redmi 6A ఉంది Redmi 6A తీసుకోకండి అలాగే Redmi 6 Pro కూడా తీసుకోకండి అవి కూడా వేస్ట్ మొబైల్స్ ఇవి రెండు వాటికి ప్రాసెసర్ అయినా ఏదైనా మనకి చాలా తగ్గించేశారు బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించే ఆ మొబైల్ తీసుకునే వాళ్ళు బెస్ట్ బడ్జెట్ లో ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ 4000 బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు 4000 mAh బ్యాటరీ ఇచ్చి ఇప్పుడు 3500కి తగ్గించేశారు దాన్ని ఆ ఫోన్స్ అయితే తీసుకోకండి నెక్స్ట్ డీల్ చూసుకున్నట్లయితే మనకి 1+60 నుంచి 70% ఎక్స్చేంజ్ ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు ఈ మొబైల్ అయితే మనకు తెలిసిందే ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు తీసుకోవాలనుకుంటే హై రేంజ్ మొబైల్ మీరు ఖచ్చితంగా దాన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ Realme U1 ఉంది Realme U1 ఇది ఆ బడ్జెట్ లో ఖచ్చితంగా మంచి డీల్ అయితే అవుతుంది 11000 బడ్జెట్ లో 25 MP కెమెరా వస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఫ్లిప్‌కార్ట్ లో ఇచ్చిన మనకి Oppo F9 మొబైల్ కంటే ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది నెక్స్ట్ Huawei P20 Lite ఉంది Huawei P20 Lite 13000కి తీసుకుని వచ్చారు దీని కాస్ట్ అయితే సగానికి సగం తగ్గించేశారు అలాగే Redmi 6A ఉంది Redmi 6A తీసుకోకండి వేస్ట్ నెక్స్ట్ మనకి ఇంట్రెస్టింగ్ డీల్ చూసుకున్నట్లయితే Honor Play ఉంది Honor Play మొబైల్ 4GB ర్యామ్ వేరియంట్ మనకి 14000కి తీసుకొని వస్తున్నారు దీని కాస్ట్ అసలు అయితే మనకి 24000 ఉండేది అది తగ్గుకుంటూ 22000 వరకు వచ్చింది ఇప్పుడు ఈ ఆఫర్ లో మనకి 14000కి తీసుకొని వచ్చారు దీంట్లో మనకి Kirin 970 చిప్సెట్ ఉంటుంది Kirin 970 ప్రాసెసర్ అంటే గేమింగ్ కి చాలా బాగుంటుంది ఈ GPU కూడా చాలా మంచి GPU ఉంటుంది గేమింగ్ చాలా ఫాస్ట్ గా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే 14000లో ఇది బెస్ట్ డీల్ అవుతుంది మీకు అలాగే Redmi Y2 చూసుకున్నట్లయితే అవసరం లేదని చెప్పేశాం కదా ఈ రెడ్మీలో మనకి కొత్త మొబైల్స్ చాలా వచ్చాయి అలాగే ఇంకో 2000 వేసుకున్నట్లయితే మనకి వేరే మొబైల్స్ కూడా రావడం జరుగుతుంది Galaxy Note 8 ఉంది Galaxy Note 8 ఖచ్చితంగా నోట్ లవర్స్ అయితే తీసుకోవచ్చు కాకపోతే అప్డేట్స్ విషయంలో మాత్రం కొంచెం డౌట్ ఉంటుంది మనకి లేటెస్ట్ మోడల్స్కి మనకి 2-3 ఇయర్స్ వరకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఓల్డ్ మోడల్స్కి మ్యాక్సిమం వీలైతే 1 ఇయర్ వరకు అప్డేట్స్ వస్తాయి కానీ అంతకంటే ఎక్కువ కాలం అయితే మనకి అప్డేట్స్ అయితే రావు నెక్స్ట్ డీల్ చూసుకున్నట్లయితే వివో నుంచి Vivo V9 Pro ఉంది Vivo V9 Pro 20000 మొబైల్ మనకి 16000 తీసుకుని వచ్చారు ఇది ఆ రేట్లో ఇది కూడా అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయదు నెక్స్ట్ Redmi 6 Pro Redmi 6 Pro అంటే తీసుకోవద్దు ఇది ప్రాసెసర్ అంత ఎఫెక్టివ్ ప్రాసెసర్ కాదు ఆ బడ్జెట్ లో మళ్ళీ మనకి 10000 తీసుకొచ్చారు అవసరం లేదు అది మొబైల్ డీల్ చూసుకున్నట్లయితే మనకి ఎల్జీ నుంచి LG V40 ThinQ ఉంది ఈ మొబైల్ గురించి అంతగా ఐడియా అయితే లేదు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఈ మొబైల్ గురించి దీంట్లో మనకి ఏ ప్రాసెసర్ వాడారో దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 845 ప్రాసెసర్ ఉంది అలాగే Adreno 630 ఉంది దీనికి అంత కాస్ట్ పెట్టడం అయితే అవసరం లేదు 845 ప్రాసెసర్ మనకి ఇంకా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది కాబట్టి దీన్ని స్కిప్ చేసేయండి అలాగే Huawei నుంచి Huawei Y9 మొబైల్ అయితే 16000కి తీసుకొని వచ్చారు దీని ఆఫర్ ప్రైస్ 16000 అంటే మనకి కొత్తగా ఫ్రీ బోట్ రాకర్స్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఫ్రీ ఇస్తున్నారు నెక్స్ట్ iPhone 10 iPhone X మీద మనకి 20000 దగ్గర 20000 తగ్గించేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ రేంజ్ లో ఏ బడ్జెట్ రేంజ్ లో ఏ మొబైల్స్ ఉన్నాయో ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారు మనకి 5000 బిలో రేంజ్ లో మనకి జియో ఫోన్స్ అండ్ Lava Z61 ఇలా ఇంకొన్ని కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే 5000 to 10000 చూసుకున్నట్లయితే మనకి Honor 7C ఉంది 10RG ఉంది 10RG మొబైల్ గురించి చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి
అది చాలా బాగానే ఉంటుంది మొబైల్, కాకపోతే సర్వీస్ సెంటర్స్ దగ్గర లేవు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అది కూడా సజెస్ట్ చేయట్లేదు నేను. ఈ 10,000 మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ మొబైల్ బెటర్ మొబైల్ అని చెప్పుకోవాలంటే మనకి ఉన్న మొబైల్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి 10,000 మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం రియల్మీ C1 తీసుకోండి. రియల్మీ C1 బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే ఇంకొక 1,000 యాడ్ చేసి రెడ్మీ నోట్ 5 ప్రో తీసుకోండి. అది 11,000 రావడం జరుగుతుంది కాబట్టి అది చాలా తక్కువ బడ్జెట్లో మనకి బెస్ట్ డీల్ అవుతుంది. నెక్స్ట్ ఆఫర్ చూసుకున్నట్లయితే మనకి 10,000 నుంచి 15,000 వరకు రియల్మీ U1 ఎక్సలెంట్ ఫోన్ అది. అండ్ హానర్ ఐటెక్స్ కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్లో. నెక్స్ట్ మోటో నుంచి E5 ప్లస్ వదిలేయండి, అవసరం లేదు. సామ్సంగ్లో మాత్రం A7 ఈ ఫోన్స్ అయితే తీసుకోకండి. A7 ఫోన్స్ అండ్ J సిరీస్ ఫోన్స్ తీసుకోకండి. ఇంకొక 2-3 మంత్స్ అయితే మనకి సామ్సంగ్లో M సిరీస్ కొత్త రకం డిస్ప్లేలతోటి ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి ఆ ఫోన్స్ మీరు తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్, అది సజెషన్. నెక్స్ట్ నోకియా నుంచి 5.1 ప్లస్ తీసుకోండి. 6.1 ప్లస్ని స్కిప్ చేసేయండి. ఆనర్ ఐటెక్ తీసుకున్నట్లయితే మనకి 15,000 తీసుకుని వస్తున్నారు కాబట్టి ఇది కూడా బెస్ట్ డీలే. మనకి 1,000 రూపాయలు తగ్గించారు దీని మీద. నెక్స్ట్ మనకి మంచి ఫోన్ అంటే ఒప్పో R17. ఒప్పో R17 కూడా మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ మొబైల్స్ మీరు అమెజాన్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్స్ అయితే తీసుకోండి, మిగతా వాటిని స్కిప్ చేసేయండి. ఎందుకంటే అవి కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం అంత పర్ఫార్మెన్స్ చేయలేవు, మిమ్మల్ని సాటిస్ఫై చేయలేవు కాబట్టి ఆ ఫోన్స్ అయితే స్కిప్ చేసేయండి. ఇది అమెజాన్ ఆఫర్స్, మనకి అమెజాన్ రిపబ్లిక్ డే సేల్లో మన ముందుకు తీసుకొచ్చిన మొబైల్ డీల్స్ అయితే ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్, బై బై నౌ.